టీడీపీ నేత మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారనే వార్త ఒక్కసారిగా ఆయన అభిమానులకు విషాదాన్ని మిగిల్చింది. అయితే విశాఖలోని ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే విషయం తెలిసి ఆయన కోలుకుంటారని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయనకు కాస్త అనారోగ్యం అనిపించింది. 4 రోజులు ఇంట్లోనే ఉన్నారు. తర్వాత కరోనా అని అనుమానించి ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని చాలా బాగా చూసుకున్నారు. కొద్ది రోజులు ఇంటికి నిత్యం వైద్యులు వచ్చి 2-3 సార్లు చెకప్ చేసేవారు. అయితే 4 రోజుల తర్వాత ఆయనకు మరింత సీరియస్ కండిషన్ అయింది. వెంటనే వైద్యుల సలహాతో ఆయన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన వయసు 69 సంవత్సరాలు. రాజకీయంగా కాస్త రిలాక్స్గానే ఉంటున్నారు. ఆయన కేవలం ఇంట్లోనే ఉంటున్నారు సబ్బం హరి. అయితే ఇలాంటి వేళ ఆయనకు కరోనా ఎక్కడ సోకిందో అర్థం కాని పరిస్థితి. నిత్యం చాలామంది వచ్చి ఆయన్ని కలుస్తూ ఉంటారు. ఈ సమయంలో కరోనా ఏదైనా సోకిందేమో అనే అనుమానం కూడా చాలామందికి వస్తుంది. అయితే ఆయనకి ఊపిరితిత్తుల్లో కాస్త సమస్య ఉందని, న్యూమోనియాతో కూడా కొద్ది కాలం బాధపడ్డారని, ఇవన్నీ కూడా ఆయనకు అనారోగ్య కారణాలుగా మరింత ఇబ్బంది తెచ్చిపెట్టాయని, దీంతో కరోనా మరింత ఇబ్బంది పెట్టడంతో సబ్బం హరి కన్నుమూసినట్టు తెలుస్తోంది. అయితే వైద్యులు కూడా ఏదైతే తెలియచేస్తున్నారు, ఆయన కాపాడడానికి చాలా ప్రయత్నించాం కానీ ఇతర అనారోగ్య కారణాల వల్ల ఆయన్ని కాపాడలేకపోయామని వైద్యులు తెలియచేశారు.